చెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలను చెందుర్తి ఎంపీపీ బైరకోని లావణ్య రమేష్, రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్, చెందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల మండలమైన చెందుర్తికి మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు 108 అంబులెన్స్లు కేటాయించడం అభినందనీయమన్నారు. చెందుర్తి, రుద్రంగి రెండు మండలాల ప్రజలు ఈ అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా వ్యాపిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ పరిశుభ్రత పాటించాలని కోరారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ లక్షణాలు అనారోగ్యంతో బాధపడుతున్న వారు 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, గ్రామ సర్పంచ్ సిరికొండ ప్రేమలత, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వైఎస్ ఎంపీపీ అబ్రహాం, చెందుర్తి, రుద్రంగి ఎంపీడీఓలు రవీందర్, శంకర్ నాయక్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్, చెందుర్తి వైద్యాధికారి మసూద్ అహ్మద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో 108 అంబులెన్స్ ను ప్రారంభించడం జరిగింది. మరి స్థానిక సర్పంచ్ గారు, మా అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై రమేష్ బాబు. చెందుర్తి మల్లన చెందినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటు రుద్రంగి మండలానికి చెందుర్తి మండల ఎంపీపీ గారు, రుద్రంగి ఎంపీపీ గారు, ఫ్యాక్ట్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీటీసీలు, వైజీపీ గారు, డిహెచ్ఎం గారు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలుసు ఇస్తాను.